ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ కారణంగా భారత్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వార్నర్కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. 2021 సీజన్ వరకు సన్ రైజర్స్ తరఫున ఆడిన వార్నర్ను భారత్లోని అభిమానులు ముద్దుగా డేవిడ్ బాయ్ అని పిలుస్తుంటారు. ఆటతోనే కాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్తోనూ వార్నర్ తెలుగు వాళ్ళకు దగ్గరయ్యాడు. అల్లు అర్జున్, మహేష్ బాబు పాటలు వీడియోలకు వార్నర్ చేసిన స్కూప్ వీడియోలు అభిమానులను అలరించాయి. బుట్టబొమ్మ సాంగ్కు వార్నర్ వేసిన స్టెప్పులను ఎవరు మాత్రం మర్చిపోగలరు? వార్నర్ పుణ్యమా అని బుట్టబొమ్మ సాంగ్ ఇంటర్నేషనల్లోనూ ఫేమస్ అయింది. ఇక ఈ మధ్య పుష్పరాజ్ నీ ఎవ్వ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్లా వార్నర్ యాక్ట్ చేశాడు. ఐపీఎల్లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆటకు ఫిదా అయిన తెలుగు ప్రజలు టాలీవుడ్ సినిమా పట్ల అతడు చూపిస్తున్న అభిమానం చూసి ఓన్ చేసుకున్నారు. ఐపీఎల్ 2021 తర్వాత వార్నర్ను సన్ రైజర్స్ రిలీజ్ చేయడం ఫ్యాన్స్కి ఏమాత్రం నచ్చలేదు. 2022 సీజన్కు ముందు నిర్వహించిన మెగా వేలంలో డేవిడ్ బాయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. 2023 సీజన్కు రిషబ్ పంత్ దూరమయ్యే అవకాశం ఉండడంతో అతని స్థానంలో వార్నర్ను కెప్టెన్గా నియమించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తుంది. ఇది ఇలా ఉండగా ఏడాది తర్వాత టెస్టుల నుంచి రిటైర్ అయ్యే యోచనలో వార్నర్ ఉన్నాడు. 12 నెలల పాటు క్రికెట్ ఆడిన తర్వాత రిటైర్మెంట్ గురించి ఓ నిర్ణయానికి వస్తానని వార్నర్ సంకేతాలు ఇచ్చాడు. వచ్చే 12 నెలల పాటు పార్ట్ టైం కామెంటరీ చేసి కామెంటేటర్గా కొనసాగే యోచనలో వార్నర్ ఉన్నాడని ముఫద్దల్ ఓహ్రా అనే క్రికెటర్ నిపుణుడు ట్వీట్ చేశాడు. మరి సినిమాల మీద ఆసక్తి ఉన్న వార్నర్ మరి సినిమాల్లోకి వస్తాడేమో వేచి చూడాల్సిందే.